హే గాయ్స్ వెల్కమ్ టు అజ్ ఎవ్రీథింగ్ ఈరోజు నేను ఇక్కడ కక్కరాలని ప్రిపేర్ చేసుకుంటున్నానండి మా సైడ్ అందరం కక్కరాలనే అంటాము దీనికి ఇంకొక పేరు కూడా ఉంది అది ఏంటంటే సూజీ అప్పాలు అని కూడా అంటారంట కానీ మా సైడ్ అయితే మేమందరం కక్కరాలనే పిలుస్తామన్నమాట వీటిని ఈ కక్కరాలని మనం చేసేసుకొని దేవునికి నైవేద్యంగా కూడా పెట్టుకుంటారు పిండి వంటల్లో ఇది ఒక వంటకం అన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి లోపల అయితే చాలా సాఫ్ట్గా పైన కొంచెం క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా ఎంతగానో ఇష్టపడతారనమాట అంత బాగుంటుందన్నమాట ఈ కక్కరాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నేను ఇక్కడ చూపించబోతున్నాను కొలతలతో సహా మీకైతే చెప్పబోతున్నానండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే కక్కరాలని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే కొబ్బరి ముక్కలను తీసుకున్నానండి కొబ్బరి ముక్కల్లో వాటర్ వేసి చక్కగా కడిగేసాను కడిగేసుకున్న తర్వాత నీళ్ళన్నీ పారబోసేసి ఈ డ్రైగా ఉండే కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా కూరగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను మీరు తురుముకోవాలంటే తురుముకోండి నేనైతే ఈ విధంగా మిక్సీలోనే వేసేసి చక్కగా తురిమేసేటట్టుగానే కూరనైతే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇందులోనే 3 ఇలాచీని కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసాను అన్నమాట ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఒక కడాయిలోన తీసేసుకోవాలి కడాయిలో తీసేసుకొని అందులో ఈ కొబ్బరి కోరికి తగ్గట్టుగా షుగర్ని వేసుకోవాలన్నమాట పంచదార ఇక్కడ నేను 4 స్పూన్ల వరకు పంచదార వేసుకుంటున్నాను దీనికైతే సరిగ్గా సరిపోతుందని చెప్పేసి ఈ విధంగా వేసేసుకొని చక్కగా కలిపేసేయాలి ఈ విధంగా కలిపేసుకున్న దాంట్లోనే ఇప్పుడు మనం మిక్సీలో కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని ఆ కొంచెం వాటర్ సరిపోతుందండి ఇంకెక్కువ వేయవలసిన అవసరం ఉండదు దాన్ని తీసుకొచ్చేసి డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసేయండి స్టవ్ని ఆన్ చేసేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి దీన్ని చక్కగా కలుపుతూ ఉండాలన్నమాట సిమ్లో పెట్టి కొంచెం దగ్గర ఉండి కలుపుతూ ఉండండి షుగర్ అంతా మెల్ట్ అయిపోతే సరిపోతుందన్నమాట కరిగిపోవాలి షుగర్ అంతాన్ని ఆ విధంగా అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇది ఉప్మా రవ్వ అన్నమాట నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ ఉప్మా రవ్వని తీసుకుంటున్నాను ఇక్కడ కూరనైతే ప్రిపేర్ చేసేసుకున్నాను కదా పక్కన పెట్టేశాను ఇప్పుడు అదే కడాయిలోనే ఇక్కడ ఈ గ్లాస్తో నేనైతే రవ్వను తీసుకుంటున్నాను కదా ఈ గ్లాస్తోనే 2 గ్లాసుల వరకు అయితే నీళ్ళు అనేవి వేసుకుంటున్నాను కరెక్ట్ క్వాంటిటీ అన్నమాట ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాను కదా ఇప్పుడు ఈ చిన్న కప్తో అప్పుడు షుగర్ అనేది వేసుకుంటున్నాను అన్నమాట దీనికైతే కరెక్ట్ కొలత అండి సరిగ్గా సరిపోతుంది ఎక్కువ స్వీట్ తినాలనుకునే వారైతే కొంచెం ఎక్కువ వేసుకోండి కానీ కరెక్ట్గా కొలతలతో సహా అయితే నేను చెప్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం పింక్ సాల్ట్ అయితే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర నార్మల్ సాల్ట్ ఉంటే నార్మల్ సాల్ట్ని కూడా వేసేసుకోండి ఈ విధంగా వేసేసుకొని పంచదార అంతా కరిగిపోయి ఈ విధంగా బాయిల్ అవ్వాలన్నమాట చూస్తున్నారు కదా చక్కగా కలిపేసుకున్నాను ఈ విధంగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉప్మా రవ్వని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసుకోండి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలపండి లేకపోతే ఉండలు అనేవి కట్టేస్తుందన్నమాట అప్పుడు మనం చేసుకోవడానికి కూడా బాగోదు టేస్ట్ కూడా అంత బాగా రాదు ఈ విధంగా చూస్తున్నారు కదా ఎక్కడ ఉండలు అనేవి లేకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ నెమ్మదిగా కలుపుతూ ఉండాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా దగ్గర పడాలి ఈ విధంగా చక్కగా దగ్గర పడిన తర్వాత ఈ మిశ్రమం అంతా ఒక ప్లేట్లోనికి తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని దీనిపైన మూత అనేది పెట్టేసేయండి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మనం చెయ్యి పెట్టలేం కాబట్టి ఒక ప్లేట్లో తీసేసుకొని దానిపైన మూత అనేది పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత కాసేపు మనం చెయ్యి పెడితే పట్టుకునేటట్టుగా ఉన్న వేడిలోనే మాత్రమే చక్కగా చేతిని పెట్టేసి స్మాష్ చేసుకోండి ఈ విధంగా చక్కగా నీళ్ళతో చేతుల్ని ముంచేసుకొని దాన్నైతే చక్కగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసేసుకోవాలి చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసేసుకొని గోరువెచ్చగా ఉంటుందండి మిశ్రమం అనేది ఈ విధంగా ప్రమిదలలాగా చేసేసుకొని మనం ఈ లోపల మనం కొబ్బరి కూరని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ స్టఫ్ని అయితే ఇందు లోపల స్టఫ్ చేసేసుకోవాలన్నమాట ఆ మిశ్రమాన్ని ఈ కొబ్బరికాయ మిశ్రమాన్ని ఈ లోపల స్టఫ్ చేసేసి 4 దుక్కులు చక్కగా కవర్ చేసేసుకొని ఎక్కడ పగుళ్ళు అనేవి రాకూడదండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ వాటర్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి నీళ్ళు ఆయిల్ కలిపి దీన్నైతే
మనం అందులో చేతులు ముంచుకుంటూ ఈ కకరాలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. పగుళ్ళు అనేవి రాకూడదండి. పగుళ్ళు అనేవి వచ్చిందనుకోండి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా, అలాంటప్పుడు అంత బయటకు వచ్చేస్తుంది అన్నమాట మిశ్రమం. చాలా జాగ్రత్తగా చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ పెట్టుకొని కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం కకరాలని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒకటికి ఒకటి నెమ్మదిగా వేసేసుకోవాలి. నేను ఇక్కడ చూస్తున్నారు కదా మూడే వేసుకున్నాను అన్నమాట. వేసిన వెంటనే అస్సలు గరిట కానీ ఏది కానీ పెట్టకండి, కదపకండి. అస్సలుని కదిపితే లోపల స్టఫ్ అంతా చెదిరిపోవచ్చు, అది దానంతట అదే కొంచెం పైకి వస్తుందన్నమాట. అలాంటప్పుడు టర్న్ చేసేసుకోవాలి. మీరు ముందుగానే రావట్లేదని చెప్పేసి మీరు కదిపేశారనుకోండి, లోపల స్టఫ్ అంతా బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా సిమ్లో పెట్టి చాలా టైం కొంచెం వెయిట్ చేయాలన్నమాట. కొంచెం టైం వెయిట్ చేస్తే దానంతటా అదే చక్కగా ఊడి వచ్చేస్తుంది. అప్పటికి రాలేదనుకోండి కొంచెం అట్ల కడితే కొంచెం కిందకి కదిపారనుకోండి వచ్చేస్తుంది అనమాట, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసింది. ఈ విధంగా వచ్చేస్తేనే లోపల చక్కగా ఉడికి బయట క్రిస్పీగా ఉండి రెడీ అయిపోయినట్టు అనమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకొని చక్కగా ఆయిల్ అంతా కిందకి వచ్చేసేటట్టు చేసేసుకొని చక్కగా ఇప్పుడు వేరే ప్లేట్లో టిష్యూ పేపర్ని వేసేసుకొని ఈ కకరాలని అందులో వేసేసుకోవాలి. అందులో వేసుకుంటే పేపర్ అనేది ఆయిల్ని అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే. ఈ విధంగా ప్రిపేర్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఇంకోసారి చూపిస్తాను చూడండి ఏ విధంగా స్టఫ్ చేసేసుకోవాలో, అది చూపిస్తున్నాను. ఈ విధంగా కక్కరాలని మనం చేసుకుంటాం కదా, మనం స్టవ్ వెలిగించి మూడు కక్కరాలని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని అది డీప్ ఫ్రైని చేసుకుంటాం కదా, అందులో వేసేసుకొని అది కాసేపు కుక్ అవుతుందన్నమాట, కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా. అలాంటప్పుడు మరో మూడైతే ప్రిపేర్ చేసుకోండి. మిశ్రమం పైన మూడు చేసి మళ్ళీ దానిపైన మూత పెట్టి మళ్ళీ మూడునైతే ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. ఒకేసారి మీరు ప్రిపేర్ చేసేసుకున్నారనుకోండి అది ఎండిపోయిందనుకోండి, మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు పగిలిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది కదా. అందుకని మిశ్రమం అనేది గోరువెచ్చగా ఉండాలన్నమాట. మనం కొన్ని చేసుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఇంకొన్ని చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను తీసుకున్న ఒక కప్పు రవ్వకైతే ఒక 10 కక్కరాలు అయితే వచ్చిందండి. లాస్ట్లో ఇది నేను కొంచెం తొందరపడి కదిపేశాను అనమాట. కదిపేయడం వలన లోపల స్టఫింగ్ అంతా బయటికి వచ్చేసింది. మనం లోపల స్టఫ్ అనేది కొబ్బరి కూర పెట్టుకుంటాం కదా, అదంతా బయటకు వచ్చి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా రుచిగా ఉండే కక్కరాలు అయితే రెడీ అయిపోయిందండి. అదేనండి సూజీ అప్పాలు కూడా అని అంటారు కదా, అది రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. నేను చేసేటట్టుగా కొలతలతో సహా అయితే చెప్పానండి, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా మంచిగా వస్తుంది, చాలా బాగుంటుందన్నమాట, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అన్నమాట. ఈ పిండి వంటల్ని మనం నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. పిండి వంటల్లో ఇది ఒక వంటకం అని చెప్పాను కదా, ఈ కకరాలను కూడా నైవేద్యంగా మనం దేవునికి పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లోపల సాఫ్ట్గా పైన కొంచెం క్రిస్పీగా అయితే ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. మరి ఈ కకరాలు మీకు నచ్చిందా, నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒక్కసారి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి.